నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అవయవ దానం అత్యున్నత దానం. చంద్రన్నకు పాలాభిషేకం. ప్రమాదాల నివారణ ఉత్తమ పౌరుడి సత్కారం. ఎర్రబాలెం అత్యాచార బాధితురాలిని ఆదుకోవాలి. అవయవదానం అత్యున్నత దానమని జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు జీజీహెచ్ ఆసుపత్రి నందు జరిగిన గుండె మార్పిడి సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని దానాల్లోకి అవయవదానం మిన్నాని ప్రజల్లో మంచి అవగాహన పెరిగి అవయవదానం చేయడానికి ముందుకు రావాల్సి ఉందన్నారు. నిరుపయోగం అయ్యే కన్నా ఉపయోగపడేలా అవయవదానం చేయడం మిన్నా అని అన్నారు. 1వ తేదీన మంగళగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండె అవయవదానంతో మణిపాల్ ఆసుపత్రి నుండి జీజీహెచ్ తరలించి ఆసుపత్రి నందు గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. అన్ని దానాల కన్నా అవయవదానం మిన్నా అనుకునే రోజులు వస్తున్నాయి. కారణం ఏంటంటే ప్రజల్లో మంచి అవగాహన పెరిగి అవయవాలు నిరుపయోగం అయ్యే కండిషన్లో ఉన్నప్పుడు ఆ అవయవాలు కేవలం మట్టిలో కలిసిపోకుండా ప్రాణాలని నిలబెట్టడానికి వీలయ్యే వ్యక్తులకి ఇంకా అవయవదానం తప్ప వేరే మార్గం లేదు అనిపించే వైద్యం ఉన్న పేషెంట్స్కి ఆ అవయవాలు కనుక ఉపయోగపడితే అంతకంటే అత్యున్నతమైన దానం ఇంకోటి ఉండదు. అందుకనే మన ప్రాచీన సామెతల్లో ఇక భవిష్యత్తులో ఇది మార్పు చెంది అవయవదానమే అన్నిటికంటే ముఖ్యమైన దానం అనే రోజులు రాబోతున్నాయి. ఆ కోణంలో ఈరోజు ఈ నెలలోనే 13వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా అవయవదాన దినోత్సవం జరుపుకోబోతున్నారు. దానికి గాను ఒక వారం ముందు నుంచే మేము ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి కార్యాచరణ రూపొందించుకునే ఈ నేపథ్యంలో ఈ అవయవదానం అనేది ఎప్పుడు సడన్గా ఎరైజ్ అవుతుందనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఆ డోనర్ అనేవారు ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి అవయవాలు సేకరించాలి కాబట్టి ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు అది అప్పటికప్పుడు నిమిషాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ. సో ఆ విధంగా మేము ఈ ప్రజల్లో బాగా అవయవదానం గురించి ప్రచారం చేద్దాం అనుకునే నేపథ్యంలోనే ఒక యంగ్ పర్సన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి గురయ్యి మొన్న 1వ తారీఖున మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం జరిగింది. వారు చేయవలసిన వైద్యం అంతా చేసి ఫైనల్గా అది బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయటం వలన ఆ తల్లిదండ్రులు వారి బంధువులు ముఖ్యమైన బంధువులు అవయవదానానికి అంగీకారం తెలపడం వలన ఈ అవయవదానం అనేది ఈ ప్రక్రియ ఈరోజు జరగటానికి అందులో అవయవాల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి మనకి పర్మిషన్ ఉంది కాబట్టి సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన దగ్గర చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది 4వ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మన ఆసుపత్రిలో జరగబోతున్నది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే హార్ట్ అనేది ప్రత్యేకమైన శీతలీకరణ బాక్స్లో తీసుకొని రావటం గోఖలే గారు ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి లోపలికి వెళ్ళారు ఆపరేషన్ చేయబోతున్నారు. ఈ అవయవదానం తీసుకోబోతున్న వ్యక్తి చాలా యంగ్ పేషెంట్, 29 ఇయర్స్, సిహెచ్ హరిబాబు అనే వ్యక్తి. ఇతను దాదాపు 7 ఇయర్స్ నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇస్కిమిక్ కార్డియక్ మయోపతి అనే వ్యాధి. ఇది ఇంత చిన్న వయసులో ఈ వచ్చిన ఈ వ్యాధికి మందులతోటి ఒక గాజు బొమ్మలాగా బతకాల్సిన పరిస్థితి. ఊహించండి, 29 సంవత్సరాల యంగ్ పర్సను ఒక ప్రతి చిన్న పనికి ఇంకోళ్ళ మీద ఆధారపడుతూ మిగిలిన కాలం అంతా వెళ్ళబుచ్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇతనికి ఎన్ని మందులు వాడినా ఆ జనరల్ కండిషన్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఇంప్రూవ్ అవ్వదు. కేవలం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితేనే అతనికి మామూలుగా అతని పనులు అతను ఎవరి సహాయం లేకుండా చేసుకోవడానికి వీలయ్యే పరిస్థితి.
ఇటువంటి వ్యక్తికి ఈ అవయవం అనేది దానం చేయబడిపో ఆపరేషన్ జరగబోతోంది. సో ఇతను ఈ ఏబీ పాజిటివ్ గ్రూప్ ఈ వ్యక్తికి, హరిబాబు అనే వ్యక్తికి ఇప్పుడు ఆపరేషన్ అనేది జరగబోతోంది. ఇన్సిడెంటల్గా యాదృచ్ఛికంగా ఈరోజు వరల్డ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డే, అలాంటి రోజునే ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది మన గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో జరగటం, తద్వారా 29 సంవత్సరాల ఈ వ్యక్తికి నూతన జీవితం ప్రారంభించడానికి వేరే గుండెతోటి ఆరోగ్యవంతుడిగా చేయడానికి అవకాశం ఏర్పడినందుకు మన జీజీహెచ్కి ఇది గర్వకారణంగా అనిపిస్తుంది. ఇది ప్రజల్లో బాగా అవగాహన కల్పించడం కోసం మీరందరూ సహకరించి చక్కగా దీన్ని ప్రాచుర్యంలోకి తెస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో అన్ని వర్గాల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని వారు అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షులు, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులకు, యువతీ యువకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. యువతకి, యువతీ యువకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో యువత అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తున్నారు. చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కారణం, ఎన్నికల మేనిఫెస్టోలో, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు అమలు చేసి చూపించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చారు. మనకంటే ధనవంతమైనటువంటి రాష్ట్రాలు కూడా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 300 నిరుద్యోగ భృతి, 500 నిరుద్యోగ భృతి మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు 29 రాష్ట్రాల్లో ఎక్కువ మందికి నిరుద్యోగ భృతి ఇస్తూ, ఎక్కువ అమౌంట్ ఇస్తూ, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈరోజు నిరుద్యోగులు నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాదు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఐటీ రంగంలో నారా లోకేష్ బాబు గారు పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, అనేక పరిశ్రమలను రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా అనేక పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా చేయడం జరిగింది. సంవత్సరాల్లో మరో 33 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి నోట్లో మాట రావట్లే, మతి భ్రమించింది జగన్మోహన్ రెడ్డికి. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. కాపులకు రిజర్వేషన్లు తెలేస ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉంటే బీజేపీ చెప్పిన మాట్లాడు మాట్లాడుతున్నాడు. బీజేపీ ఇవ్వదలుచుకోలేదు, అందుకే దాన్ని తొక్కిపెట్టారు కేంద్రంలో. దానికి మద్దతుగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేము అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ప్రభుత్వం కేంద్రం మీద పోరాడతాం, మాకు ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడాడు. మొన్న ఈ మధ్య కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తున్నాడని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆడవాళ్ళని గౌరవించాల్సినటువంటి సాంప్రదాయం మంది మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆడపడుచులు గౌరవించేటువంటి మంచి సంస్కారం మంది. అలాంటిది ఆడపడుచుల్ని కార్లతో పోల్చేటువంటి కుసంస్కారం జగన్మోహన్ రెడ్డిది. కార్లు మార్చినట్టు మారుస్తున్నారు పెళ్ళాలంటే ఆడవాళ్ళని కారులతో పోలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈరోజు బీజేపీకి తొత్తుగా మారిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్తారు. రాష్ట్రాన్ని అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో ప్రమాదాల నివారణకు హెల్మెట్లపై అవగాహన కల్పించి గుడ్ సిటిజన్గా గౌరవించడంతో క్యాప్ ఇచ్చి సత్కరించడం జరుగుతుందని జిల్లా అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు తెలిపారు. పెట్టుకోమండి సార్.
యూజ్ చేస్తున్న వారు ఉన్నారు. దీన్ని మనం 100% తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఫస్ట్ మనం చాక్లెట్స్, దాని తర్వాత రోజ్ ఫ్లవర్స్, హెల్మెట్స్ పెట్టుకున్న వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు వినూత్నంగా ఎవరైతే హెల్మెట్స్ ధరిస్తున్నారో వారందరికీ కూడా గుడ్ సిటిజన్ అనే ఒక క్యాప్తో మనం వాళ్ళని అప్రిషియేట్ కూడా చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వేర్ దట్ యాజ్ ఏ ఉత్తమ పౌరుడు అనే ఒక క్యాప్ను కూడా మనం బహుకరించి వాళ్ళకి మోటివేషన్ చేయడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాటల్, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గించడమే కాకుండా నెంబర్ ఆఫ్ డెత్స్ సంఖ్య కూడా తగ్గించడం జరుగుతుంది. ఈ రకంగా మనం గుంటూరు అర్బన్ డిస్టిక్లో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి పోలీసుల నుంచి, అందులో ట్రాఫిక్ పోలీసుల నుంచి ప్రధానంగా మనం ఈ కార్యక్రమాన్ని మోటివేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సిబ్బందితో పాటు మీడియా మిత్రులు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళగిరి మండలం ఎర్రబాలెం అత్యాచార బాధితురాలిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. బాలిక కుటుంబాన్ని ఆదుకొని బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి ఎర్రబాలెం మంగళగిరి మండలంలో నిన్న జరిగినటువంటి దారుణం, 11 సంవత్సరాల పసికందు బాలికపై ఒక మానవ మృగం పుల్లారావు అనే అతను సెంట్రింగ్ మేస్త్రి, అతను అఘాయిత్యం చేయటం, ఆ అమ్మాయికి బలత్కరించడం చాలా దారుణం. దీని మీద హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తీవ్రంగా నిరసిస్తుంది. ఆ బాలిక కుటుంబానికి పూర్తిగా సహాయ సహకారాలు ప్రభుత్వం అందించే వరకు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. చిన్నపిల్లలు లేరు, వృద్ధులు లేరు, ఆడవాళ్ళు కనిపిస్తే చాలు, మరి ఈ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, మరి ఇవన్నీ కూడా మరి చాలా బాధాకరం. మరీ 11 సంవత్సరాల పిల్లల మీద కూడా ఈ విధంగా చేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరమైంది. ఏం మాట్లాడా కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఏదో ఒక మూల మరి ఒక ఇన్సిడెంట్ ఇలా జరుగుతూనే ఉన్నాయి. మరి ఫోక్సో చట్టం తీసుకొచ్చి చట్టం కఠినంగా శిక్షిస్తున్నప్పటికి కూడాను మరి ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. మరి దీనికి ఏ విధంగా చేస్తే అతనికి ఎవరైతే ఇన్సిడెంట్కు పాల్పడ్డాడో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి హ్యూమన్ రైట్స్ తరఫున, అలాగే తెలుగు మహిళ అధ్యక్షులుగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి బాధితురాలికి న్యాయం జరిగే వరకు మరి మేము చట్టపరంగా కానివ్వండి, ఇటు ప్రభుత్వ పరంగా కూడా మరి ఆమెకి సహాయం అందించేందుకు మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అవయవదానంపై ప్రజలకు మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని గుంటూరు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ అమీనా తెలిపారు. సెయింట్ మేరీస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అవయవదాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమీనా మాట్లాడుతూ అవయవాలు దానం చేయడం ద్వారా మరణించిన తర్వాత కూడా జీవించవచ్చునని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి సత్యనారాయణ, ఇమామ్ తులసి, గుంటూరు మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, సెయింట్ మేరీస్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కూడా కొన్ని నియమాలు ఉంటాయండి, ఎవరు పడితే వాళ్ళని పట్టేసి ఇన్సిడెంట్ అయితే డిక్లేర్ చేసేదాన్ని. దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ స్ట్రిక్ట్ రూల్స్ గురించే మాత్రం వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ గోయింగ్ టు టాక్. ఐ నో ఇన్ మై థీమ్. బాధ్యతతో పనిచేస్తూ హక్కుల కోసం పోరాడి హక్కులు సాధించుకోవాలని ఏపీ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. బుధవారం నాడు గుంటూరు నగరంలో సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన కాంట్రాక్ట్ విద్యుత్ యూనియన్ 3 జిల్లాల సదస్సు జరిగింది. సదస్సులో కరెంట్ కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ సమస్యలపై సదస్సులో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 31/17, రాష్ట్ర అధ్యక్షుడు కళ్ళేపల్లి మసూనరాజు. ఈరోజు రాష్ట్రంలో 23 జిల్లాల నుంచి 13 జిల్లాలో కూడా ఈ రాష్ట్ర సంఘం మరి మేము కొత్తగా మళ్ళీ ఒక రిజిస్ట్రీతో ఏర్పాటు చేయడం జరిగింది.
అయినా సరే రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల్లో ఉన్న సమస్యలు ఇంకా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నియామకాలు లేకుండా కొత్తగా వచ్చిన అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచడం ప్రభుత్వం ఆమోదించినప్పటికి కూడా ఈ గ్రంథాలయ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఆమోదించకపోవటం విచారకరంగా భావించి మంత్రివర్యుల గారికి మిగతా అధికారులకు చైర్మన్లకి చెప్పడం జరిగింది. దాని దరిమేళ ఆగస్టు 16 నుంచి పెరిగిన జీతనాన్ని మరి ఆగస్టు ఇప్పుడు మన ఏప్రిల్ 2018 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించినందుకు కూడా దాని మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘం తరఫున వాళ్ళ రాష్ట్రంలో గ్రంథాలయ శస్రూపణ వసూలు చేస్తున్న రూపాయికి 8 పైసల సొమ్ముని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుండి వసూలు చేస్తున్న ఈ రావాల్సిన కార్పొరేషన్ మున్సిపాలిటీలు మేము సెస్ మన ఈ సేవలో కట్టమనం ఈ సేవలో కడితే కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఇచ్చి కొద్ది నెలలు అవుతున్న కొద్ది సంవత్సరాలు అయినప్పటికీ నేడు ఈ ప్రభుత్వం మరి ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ఈ మున్సిపాలిటీల్లో ఈ సేవలో కట్టకుండా వాళ్ళ సొంతంగా కట్టినా కూడా మాకు జమ కాకుండా ఆపుతున్నారు. ఇలా దారుణమైన విషయం. ఇవాళ రాష్ట్రంలో గ్రంథాలయాలు ఈ మాత్రం కొద్ది వెలుగు కూడా రాకుండా పోయే పరిస్థితి ఏర్పడి ఇవాళ గవర్నమెంట్ జీతం ఇచ్చేది ఒక ఉద్యోగి పనిచేసే మాకే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మాకు ఒక్కళ్ళకే, కానీ ప్రజలు కడుతున్న డబ్బుల్లో ఈ గ్రంథాలయాలు ఈ మరి కరెంటు బిల్లు కానీ పేపర్ బిల్లు కానీ బిల్డింగ్లు కానీ ఫర్నిచర్ కానీ మిగతా మరి సొమ్ము కూడా ప్రజలు కడుతున్న సొమ్ముతో రూపాయికి 8 పైసల చొప్పున కడుతున్న గ్రంథాలయ పన్నుతోనే బతుకుతున్నాయి. ఆ డబ్బులు కూడా 1 కోటి రూపాయలు బాకీ ఉన్నా మరి మధ్యన సక్రమంగా వస్తున్న శస్రూపంలో మా గ్రంథాలయ ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోటా మల్లేశ్వరి, పట్టణ టీడీపీ అధ్యక్షులు తానికొండ దాయబాబు, తోటా నారాయణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి వర్యులు ఆమోద ముద్ర వేశారు. నిరుద్యోగ వృత్తికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1000 రూపాయల చొప్పున మరి ఈ పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తం అని పేరు కూడా పెట్టారు. అర్హులైన అందరూ కూడా దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా మరి ఓపెన్ చేస్తారు. అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. మరి 22 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు కూడా మరి దీనికి అర్హత ఉంటుంది. డిగ్రీ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అర్హులు. ఇదంతా కూడా మరి యువత గమనించాలి. గతంలో ఎక్కడైనా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసి పిఎఫ్ ఖాతా ఉన్న వాళ్ళకి మరి అనర్హులు. మరి అలాగే ప్రజా సాధికారిక సర్వేలో నమోదయి ఉండాలి. నమోదయ్యి అప్పుడు మీరు ఆన్లైన్ చేసుకుంటే మీరు అర్హులైంది అనర్హులైంది కూడా ఆన్లైనే మీకు తెలుపుతుంది. దాదాపు మరి 1400 కోట్లకు పైగా కూడా ఈ నిరుద్యోగ వృత్తికి ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ వృత్తి కూడా మరి శ్రీకారం చుట్టారు. దేనికైనా మరి తెలుగుదేశం ప్రభుత్వం సమర్థవంతంగా కూడా ఈ 4 ఏళ్ల నుంచి కూడా పనిచేస్తుందని ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా ఈ నెల 12వ తారీఖున అంతర్జాతీయ యువకుల దినోత్సవం సందర్భంగా కూడా మరి దీన్ని శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. మరి ఈ నెలలో 3-4 వారాల్లో మరి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. దీనికి గడువు తేదీ అంటూ ఇంకా పెట్టలేదు. ఆగస్టు 15 నుంచి అదే ఈ నెల ఆగస్టు కదా. మరి దీనికి గడువు అంటూ లేదు. అందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి మరి గతంలో పిఎఫ్ ఖాతా ఉండగానే ఏదన్నా మరి సంక్షేమ పథకాల్లో 50,000కు పైగా సబ్సిడీ తీసుకున్న వాళ్ళు కానీ దీనికి అనర్హులు. ఇంకా మరిన్ని వివరాలు కావాలని మీరు తెలుసుకొని ఈ పథకంలో చేరి నిరుద్యోగ యువతీ యువతులందరూ కూడా మరి నిరుద్యోగ వృత్తిని పొందాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి కూడా మేము ఇవాళ కేక్ కట్ చేసుకొని పాలాభిషేకం చేస్తున్నారు. యువత అంతా కూడా మరి యువతకు మంచి అవకాశం, యువత యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి సదా మరి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి ఇంకా ఇంకెన్నో సంక్షేమ పథకాలు ఆయన ద్వారా మనం అందరం కూడా లబ్ధి పొందాలని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అలాగే నియోజకవర్గానికి అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఎంతో సేవ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన కూడా అఖండ విజయంతో గెలిపించాలని చెప్పి మరి మరి ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరు కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పటికీ ఇచ్చిన మాట కోసం
పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానన్న హామీ మేరకు ఈనాడు యువత నిరుద్యోగ మృతి నివ్వాలన్న ఒక సత్సంకల్పంతో నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యువత ఎల్లవేళలా రుణపడి ఉంటుందని, ఆయన వెంటే ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువత మొత్తం పయనిస్తుందని, అందుకోసమే థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఈనాడు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకుని, ఇంకొక విషయం ఏంటంటే కుటుంబంలో అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎమ్మెల్సీ అన్ను సతీష్ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈనాడు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీని గురించి విస్తృత స్థాయిలో కూడా ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క యువకుడికి కూడా అన్నో సతీష్ ప్రభాకర్ గారి నేతృత్వంలో నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఫిజియోథెరపీ కోర్సు అనంతరం కౌన్సిల్ ఏర్పాటుకు సంకల్ప సిద్ధితో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటాల ఫలితమే ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు అని కార్యాచరణ సభ్యులు తెలిపారు. ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. Dear persons gathered over here, it's my pleasure to announce that we have got a separate council for physiotherapists approved by Government of Andhra Pradesh, and this work has been pursued, and it is the result of 10 years hard work of the Physiotherapist Federation of Andhra Pradesh, headed by Dr. Satish, Dr. Hari Krishna and Dr. Subhani, and they had made it possible today. And as regards to the council for physiotherapy, why the council is necessary, it's going to be a statutory body for the entire physiotherapy profession to regulate the practice, or means of ethical practice. A physiotherapist should be practiced only by qualified personnel, and nowadays many people without proper degree are practicing physiotherapy. In order to elevate the standards of profession, this physiotherapy council would be helpful, and the colleges would be regulated by this physiotherapy council, and each and every physiotherapy student after completion of their course should register themselves with this physiotherapy council, and after this approval from this council, then they would be qualified and they will be eligible to practice as a physiotherapist in anywhere in Andhra Pradesh. And we thank our CM and the cabinet ministers for making this possible to have a separate physiotherapy council, and I congratulate the efforts of all our team members of Physiotherapy Federation of Andhra Pradesh for making it possible. Thank you. అప్పుడు అందరూ ఒక స్టోరీ లాగా చెప్పేవాళ్ళు, మనకి ఫిజియోథెరపీ కోర్స్ వచ్చింది, చాలా బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అనేవాళ్ళు. తీరా కోర్స్ అయిపోయే టైంకి మనకి కౌన్సిల్ రావాలంటే ఒక 5,000 మంది ఉండాలి, ఉంటేనే బాడీ ఫామ్ చేస్తారు. ఐఏపీ ఈ కౌన్సిల్ ఇవ్వడానికి మినిమం 5,000 మెంబర్స్ ఉండాలి అనేవాళ్ళు. 5,000 అయిపోయిన తర్వాత 10,000 అన్నారు. తీరా కోర్స్ అయిపోయే టైంకి ఒకరోజు మా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం జరిగింది, అందరం ఒక ఫీజుగా 3,500 దాని రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది కదా, కాలేజ్ నుంచి పంపిద్దాం, పంపిస్తే కనుక కౌన్సిల్ ఇస్తారేమో ట్రై చేద్దామని అంటే అట్లా కుదరదు, ఇది ఐఏపీ వాళ్ళు సెంట్రల్గా ట్రై చేస్తున్నారన్నారు. సరే బయటకు వచ్చిన తర్వాత మనం ఎందుకు ట్రై చేయకూడదు ఈ కౌన్సిల్ తీసుకురావడానికి అని చెప్పి 2000లో ప్రారంభించాం. సో ఎన్నో అడ్డంకులు ఫేస్ చేస్తూ మా మిత్రులు సుబానీ గారు, సతీష్ గారు, శిరీష మేడము, మేము అందరూ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి చాలా సంకల్పించి దానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్తూ ఎంతో కృషి చేశాము. గత 10 సంవత్సరాలుగా కృషి ఫలితమే నిన్న క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది. సో దీని మూలాన మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, నా మిత్రులందరూ మా ఫెడరేషన్ సభ్యులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. మేడికొండూరు మండల పరిధిలో ఒంటరి మహిళలకు 120 మందికి NTR భరోసా పెన్షన్లను మండల పరిషత్ అధ్యక్షురాలు మజీద్ సలీమాబీ పంపిణీ చేశారు.
ఒక్కొక్క మహిళకు 1,000 రూపాయలు చొప్పున మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆమె పంపిణీ చేశారు. మేము ఒంటరి మహిళలకి మేడికుండూరు మండలంలో 120 మందికి ఒంటరి మహిళల పెన్షన్లు ఇచ్చినాము. కానీ మన తెలుగుదేశం పార్టీ మహిళలు ఆదరించి, మహిళల గురించి ఆదరించి ఈ రోజున వాళ్ళ గుర్తింపు తీసుకొచ్చి ఇచ్చారంటే మన తెలుగుదేశం పార్టీ చాలా వాళ్ళు రుణపడి ఉంటామని, ఈరోజు మహిళలు చాలా ఆనందంగా పెన్షన్ తీసుకొని ఆనందంగా ఒక సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తా వెళ్ళారు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పన్ను ఎన్నో వృద్ధి అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇంకా ముందు ముందు ఇంకా చాలా పనులు చేయటానికి ముందుకు వస్తున్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు మనకు ఈ 4 మండలాల్లో మన తెనాలి శ్యామకుమార్ గారు ఉండటం మనకు చాలా అదృష్టమని భావిస్తున్నాను. కానీ అలాగే మన మహిళలకి ఒక ఇలాగ చేయటం ఎన్నడన్నా చూడలేని ఆనందం వచ్చారని ఒక తెలుగుదేశం పార్టీలో ఆనందంగా చిరునవ్వుగా వెళ్ళినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవయవదానం అత్యున్నత దానం. చంద్రన్నకు పాలాభిషేకం. ప్రమాదాల నివారణ ఉత్తమ పౌరుడి సత్కారం. ఎర్రబాలెం అత్యాచార బాధితురాలిని ఆదుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.